ప్రెగ్నెన్సీలో తల్లికి బిడ్డకి ఒక కనెక్షన్గా ఉంటూ బేబీ గ్రోత్కి కావాల్సిన పోషకాలు ఆక్సిజన్ అందిస్తుంది ఇది డెలివరీ అయిన తర్వాత తొలగించబడుతుంది దీని మిగులు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్లాజంటా పొజిషన్ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేశాం నంబర్ వన్ ప్లాజెంటా పొజిషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది ముందుగా చూద్దాం ఒక సీడీ అంటే డిస్క్ షేప్లో మెత్తగా రెండు నుంచి నాలుగు అంగుళాల మందంతో దాదాపు ఆరు వందల గ్రాముల బరువు ఉంటుంది పూర్తి పరిపక్వత సాధించిన ప్లాజంట ఒకవైపు గర్భసంచి గోడకు అతుక్కొని ఒకవైపు బేబీ వైపుకు ఉంటుంది వీటి పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చూస్తే మొదటిది పోస్టీరియర్ గర్భసంచి వెనుకవైపుగా అతుక్కుని ఉండేది రెండవది యాంటీరియర్ గర్భసంచి ముందువైపు ఉండేది ఫండల్ అంటే గర్భసంచి పై వైపు అంటే టాప్ ఆఫ్ ది యుటిరస్ ప్లాజంటా ఒక్కోసారి పైకి వెనక్కు ఉన్నప్పటికీ అది కొద్దిగా కిందకు అంటే దాదాపు సర్విక్స్ దాకా ఒక్కోసారి సర్విక్స్ ని కప్పబడి ఉంచే అవకాశం ఉంది దీనిని ప్లాజంటా ప్రివియా అంటారు మైనర్ మార్జినల్ అండ్ మేజర్ ఇలా మూడు విభాగాల్లో ప్లాజంటా ప్రివియా అని చెప్పుకోవచ్చు గర్భసంచి పై భాగంలో ఉన్న కొద్దిగా కిందకు రావడం గ్రేడ్ వన్ సర్విక్స్ దాకా వచ్చినా కూడా సర్విక్స్ ని కప్పడం లేదు అంటే గ్రేట్ టూ సర్విక్స్ ని పూర్తిగా కప్పితే గ్రేట్ త్రీ నెంబర్ టూ ప్లాజంటా పొజిషన్లో ఏది చాలా సాధారణమైనది అని చూస్తే సాధారణంగా ప్లాజంటా అనేది గర్భసంచి పైన లేదంటే పక్కకు ఉండాలి కానీ అన్నిసార్లు అందరి కేసుల్లో అలా జరగాలని లేదు అధిక శాతం ప్రెగ్నెన్సీలలో యాంటీరియర్ ప్లాజంటా సాధారణంగా చూస్తాం నంబర్ త్రీ యాంటీరియర్ ప్లాజంటా మంచిదా కాదా అలాంటిదేమీ లేదు గర్భసంచి ముందువైపు ప్లాజంటా ఏర్పడితే కేవలం బేబీ మూమెంట్స్ తెలియడంలో అలాగే బేబీ హార్ట్ ని కనిపెట్టడంలో ఆలస్యంతో పాటు గర్భిణీలకు చేసే పలు టెస్ట్స్ అంటే ఆల్ట్రాసౌండ్స్ లాంటివి వీటిలో బేబీని యాక్సెస్ చేయడం కొంచెం కష్టమవుతుంది తప్ప వేరే ఇబ్బందులు ఉండవు నంబర్ ఫోర్ పోస్టీరియర్ ప్లాజంటా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా పోస్టీరియర్ ప్లాజంటా గర్భసంచి వెనక్కు ఉంటుంది ఇలా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ తెలుస్తాయని అంటారు ప్లాజంటా సర్విక్స్ ని కప్పకుండా ఉన్నంత వరకు అది యాంటీరియర్ లేదా పోస్టీరియర్ ఏదైనా సరే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి నంబర్ ఫైవ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ప్లాజంటా ఈ రెండింటిని బట్టి జెండర్ ఆఫ్ ది బేబీ తెలుసుకోవచ్చా ఇది కొందరి నమ్మకం కానీ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు యాంటీరియర్ అయితే అమ్మాయి పోస్టీరియర్ అయితే అబ్బాయి అంటారు నంబర్ సిక్స్ పోస్టీరియర్ ప్లాజంటా రిస్క్లు ఎలా ఉంటాయి గర్భసంచి వెనకకు ఉండే ప్లాజంటా వలన కొన్ని ఇబ్బందులు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో రావచ్చు అంటారు వాటిలో ఒకటి బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీలో అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే అయినా సరే పోస్టీరియర్ ప్లాజంటా ఉన్న బేబీస్ బ్యాక్ అంటే వీపు తల్లి వీపుకు తగులుతూ ఉంటుంది దీనివలన బ్యాక్ పెయిన్తో పాటు లేబర్ పెయిన్ ఫుల్ గా ఉంటుంది అంటారు లాంగ్ లేబర్ అవకాశం కూడా ఎక్కువే నంబర్ సెవెన్ ప్లాజెంటా అబ్రప్షన్ లేదా మాయ విడిపోవడం అంటే ఏమిటి బేబీ పుట్టే వరకు ప్లాజెంటా గర్భసంచి గోడకు అతుక్కుని ఉండాలి సాధారణంగా ఆఖరు స్టేజ్ లేబర్లో ఇది విడివడాలి ఒక్కోసారి కొన్ని కారణాల వలన అది బేబీ పుట్టకముందే విడిపోతుంది వయస్సు ఎక్కువ ఉన్న గర్భిణీలు అంటే ముప్పై ఐదేళ్లు పైబడి ట్విన్స్ అండ్ అంతకంటే ఎక్కువ బేబీస్ ఉంటే యాక్సిడెంట్స్ కారణంగా గర్భిణీ పొట్టకు ఇంజూరీ అయితే ప్లాజంటా విడిపోయే అవకాశం ఉంది ఇది ఎమర్జెన్సీగా పరిగణించాలి వజైనల్ బ్లీడింగ్తో పాటు పొట్ట బ్యాక్ నొప్పి ఇందుకు సూచనలు నంబర్ ఎయిట్ ప్రెగ్నెన్సీలో ఎనిమిది నుంచి పన్నెండు వారాల సమయంలో అంటే దాదాపు వారాలకు ఏర్పడే ప్లాజంటా ఒక్కోసారి లో లయింగ్ అంటే గర్భసంచి అడుగుకి ని కప్పి ఉంచేలా ఏర్పడినా కూడా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటే సర్విక్స్ మీద నుంచి తొలగి పైకి ఒక పది కేసుల్లో దాదాపు ఎనిమిది తొమ్మిది కేసుల్లో ఇది సాధ్యం ఇదే ప్లాజంటా ప్రీవియా అని చెప్పుకున్నాం కదా ప్లాజంటా ప్రీవియా ప్రధాన లక్షణం సెకండ్ ట్రైమిస్టర్లో అయ్యే నొప్పి లేని బ్లీడింగ్ ఇది ఎంత మోతాదులో ఉంది అనేది గ్రేడింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది సో వైద్య సూచన బట్టి రెస్ట్ అవసరం అవుతుంది డెలివరీ సమయంలో ముందు కూడా బాగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది నంబర్ నైన్ లో లయింగ్ అంటే గర్భసంచి అడుగున ఉన్న ప్లాజంట సాధారణంగా ఇరవయవ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ లో బయటపడుతుంది బేబీ పెరిగే కొద్దీ దానితో పాటు గర్భసంచి పైకి స్ట్రెచ్ కావడం వలన ప్లాజంటా పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది ఇది పైకి వెళ్లలేదు అంటే సి సెక్షన్ తప్పదు సాధారణంగా ఈ కండిషన్ని మానిటర్ చేస్తూ సి సెక్షన్ ముప్పై తొమ్మిది వారాలకు అంతకంటే ముందు పరిస్థితి బట్టి ప్లాన్ చేస్తారు వైద్యులు నంబర్ టెన్ ప్లాజంటా ప్రీవియా గ్రేడ్ త్రీ ఉండి ప్రీటర్మ్ డెలివరీ అవకాశాలు బేబీకి రాగల హెల్త్ ఇష్యూస్ ఏవి అని చూస్తే దాదాపు పన్నెండు నుంచి పదిహేను శాతం కేసుల్లో ముప్పై నాలుగు వారాలకు ముందు డెలివరీ అయ్యే అవకాశం ఉంది బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టే అవకాశం ఫలితంగా పుట్టగాని బ్రీతింగ్ సమస్యలు తక్కువ బరువుతో పుట్టడం ఇతర సమస్యలు ఉండవచ్చు